ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో కొత్తగా పురుడు పోసుకున్న పార్టీ జనసేన. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ కావడంతో సహజంగానే భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. పవన్ అభిమానుల్లో చాలా మంది జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీని విస్తృత స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లేందుకు నడుం బిగించారు. పవన్ కూడా సుడిగాలి పర్యటనలతో జనసేన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమాన్ ఒకరు పెళ్లి చేసుకుంటూ శుభలేఖలో పవన్ ఫోటోతో పాటు జనసేన పార్టీ సిద్ధాంతాలు విధి విధానాలను కూడా ప్రింట్ చేయించడం సంచలనం కలిగించింది. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా పెళ్లి కార్డులో పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తూ అందరికీ ఆశ్చర్యం కలిగించాడు ఈ పవన్ అభిమాని. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం నిన్న జనపల్లి గ్రామానికి చెందిన నల్లా శ్రీను పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. శ్రీను ఈ నెల 29న లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. అయితే పెళ్లి కార్డులు కొట్టించక ముందే అతడిలో కొత్త ఆలోచన బయలుదేరింది. తన పెళ్లి శుభలేఖను జనసేన ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆన్లైన్లో జనసేన సిద్ధాంతాలు విధి విధానాలను డౌన్లోడ్ చేసుకుని వాటిని తన పెళ్లి పత్రికలో ప్రముఖంగా ప్రచురించాలని ప్రింటర్కి సూచించాడు. పవన్ ఆలోచనలు మంచివని, ఆయన అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి మేలు జరుగుతుందని, తప్పకుండా ఆయన పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశాడు. ఆ విధంగా కొన్ని 100 కార్డులు అచ్చివేయించి బంధుమిత్రులందరికీ అందించాడు నల్లా శీను. అంతేకాదు ఓవైపు పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా పెట్టి తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు కోనసీమ కుర్రాడు. తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, సామాజిక మాధ్యమాల్లో సైతం వినూత్నమైన పెళ్లి కార్డు వైరల్ అవుతుంది. పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు దీన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.